దేవుని గణమైన నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 6వ వచనం. మనోహరమైన స్థలములలో నీకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నీకు కలుగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రస్తుత పరిస్థితి ఇబ్బందికరంగా ఉందా? మీలో చాలామంది జీవితాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో నుండి వెళుతున్నారు. కుటుంబంలో రకరకాల సమస్యలు. అసలు మీ భవిష్యత్తు ఏమవుతుందో, మీ కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో అని ఒక విధంగా దిగులు, ఆందోళనతో మీరున్నారా? ఇలాంటి ఈ పరిస్థితుల్లో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. శ్రేష్టమైన స్థలములలో నీకు పాలు ప్రాప్తించేటట్టుగా ఆయన చేయబోతున్నాడు. అంటే శ్రేష్టమైన స్థలములలో మిమ్మల్ని ఉంచబోతున్నాడు ఆయన. అంతమాత్రమే కాదు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. మనోహరమైన స్థలాల్లో ఉంచటమే కాదు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నాడు. కనుక దేవుడు ఆ విధంగా బహుమానంగా ఇవ్వాలంటే ఆ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? నీవే మా భాగమయ్యా, అయ్యా మీ మీదే మా నమ్మకం ఉంచామయ్యా అని దావీదు అన్నట్లుగా మనం కూడా అనగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. దావీదు గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అన్నలంతానేమో వారు మిలిటరీలో ఉంటూ వారు మంచి పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు దావీదు. దేవా, నువ్వు తప్పింకెవరున్నారయ్యా, నీ ప్రేమ తప్ప మరికే ప్రేమ ఉందయ్యా నాకు అంటూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అంతగా ప్రేమించి గణపరిచే ఈ దావీదును దేవుడు కూడా గణపరిచాడు. ఎంతగా గణపరిచాడంటే మనోహరమైన స్థలాలలో ఆయనకు పాలు ప్రాప్తించే భాగ్యం దేవుడిచ్చాడు. అంటే దేశంలోనే ఉన్నతమైన స్థలంలో దేవుడు ఆయన ఉంచాడు. ఒక రాజు స్థాయిలో కూర్చోబెట్టాడు. ఊహలకు కూడా అందని కార్యం కదా. శ్రేష్టమైన స్వాస్థ్యం, దేశంలో అందరికంటే శ్రేష్ఠుడు ఎవరు అంటే రాజే కదా. శ్రేష్టమైన పొజిషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఎంత అద్భుతమైన మాట. ప్రియ దైవ జనాంగమా, తండ్రి ఊహించలేదు, అన్నలు ఊహించలేదు, ఆఖరికి దావీదు కూడా ఊహించలేదు అంత శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు ఆయనకు బహుమానంగిస్తాడని. ఆ మనోహరమైన స్థలములలో అతనికి దేవుడు పాలు ప్రాప్తించే భాగ్యం ఇస్తాడని ఊహల్లో కూడా లేని కార్యం. మీ ఊహల్లో లేని కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. మృతికై అనే వ్యక్తి మనందరికి తెలుసు కదా. ఈ మృతికై అనే వ్యక్తి గేట్ వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. ఏ దేశములైతే గేట్ వాచ్మెన్గా జాయిన్ అయ్యాడో అదే దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇది కాదా మనోహరమైన స్థలం అంటే? ఇది కాదా శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే? యోసేపు ఆ దేశంలోనికి ఒక బందీగా వెళ్ళాడు, ఒక బానిసగా. బానిసగా ఆ దేశంలో ఎంటర్ అయిన యోసేపు కొలది కాలంలోనే ఆ దేశాన్ని పరిపాలించే రాజుగా దేవుడు హెచ్చించలేదా? యోసేపు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి గణపరిచాడు. దేవుడు తప్ప తన్ని ప్రేమించి తనకు దిక్కుగా ఉన్నవారికి ఎవరు లేరు. అలా దేవుణ్ణి గణపరిచిన కారణాన యోసేపును దేవుడు గణపరిచి మనోహరమైన స్థలంలో దేవుడుంచాడు. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బహుమానంగిచ్చాడు. అలనాడు యోసేపు జీవితంలో చేసిన దేవుడు, మొర్దెకాయ్ జీవితంలో చేసిన దేవుడు, దావీదు జీవితంలో చేసిన దేవుడు, వైనాట్ ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనందరి జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నాడు. మనోహరమైన స్థలాలలో, ఉన్నత స్థలాలలో మనల్ని ఉంచబోతున్నాడు. వాగ్దానం నమ్మి ప్రార్థించండి. అమితంగా దేవుణ్ణి ప్రేమించండి. నమ్మకంగా దేవుణ్ణి సేవించండి. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడవద్దు. దేవుణ్ణి విడవకుండా నమ్మకంగా సేవించండి.
ఖచ్చితంగా ఒక రోజు మన కోసం దేవుడు నియమించాడు. ఆ రోజున మనోహరమైన స్థలాలలో మనల్ని ఉంచుతాడు, ఉన్నత స్థలాలలో ఉంచుతాడు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు, హృదయపూర్వకంగా ఆనందించే భాగ్యం ఇస్తాడు. ఈ భాగ్యం వింటున్న మనలో ప్రతి వ్యక్తికి మంచి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి మనోహరమైన స్థలాల్లో మీ బిడ్డల నుంచి ఆనందింప చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.